दिस्कुन भूविले नो लांट उर ऊरी गोते आया पूवन नों के पूवंदी वान के नु पैसा लिया वर्ती ना परिस्थिति नन मेम गुड आलोचन जैसन सोनिया मतोनी राहुल गांधी तोड़ी करेक्ट है कदा नी भूमिले नु उपाधि हामी कूली ला गुड़ा इयाला प्रति संवत्सरं 12,000 रूपायलु उपाधि हामी कूलीलकु इयालनि इयाला कांग्रेस पार्टी निर्णयं तीसुकुन्नदि अदे विधंगा उचित करेंट వ్యవసాయానికి కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని ఉచితం చేయరని ఇక అసలు బుద్ధుందా కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసిందే దేశంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బకాయిలు రద్దు చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు 2004 నాడు ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి రోజు సంతకం పెట్టి ఉచిత కరెంటు రైతు బకాయిలు అక్రమ కేసులు తొలగించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఈ సందర్భంగా ఒక సవాల్ విసిరదల్చుకున్నా, ఈ నుంచే ఆదిలాబాద్ అసెంబ్లీలో ఏ సబ్స్టేషన్కైనా పోదాం, కేసీఆర్ వస్తాడో కేటీఆర్ వస్తాడో హరీష్ రావు వస్తాడో వీళ్ళకి శాత కాకపోతే జోకుడు రామన్ వస్తాడో రమ్మనుండ్రి. మీరు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు సబ్స్టేషన్లో లాగ్ బుక్లో చూపిస్తే నేను మా శ్రీనివాసరెడ్డి రాజీనామా, మేము అసలు నామినేషన్ వెయ్యము, మేము నామినేషన్ వెయ్యమని నేను సవాల్ విసురుతున్నా. ఇక మేము నామినేషన్ వేయకపోతే మీకు పోటీ లేదు కదా, పోదాం దాన్ని సబ్స్టేషన్ కాడికి. మీడియా మిత్రులు కూడా రావాలి, అబద్ధాలు చెప్పేదానికి కూడా అడ్డుపడ్డు ఉండాలి. అందుకే ఇవాళ ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 24 గంటల ముసుగులో 1,000 కోట్ల రూపాయల దోపిడీకి అవినీతికి పాల్పడ్డారు తప్ప ఇస్తలేడు. మా పేదోళ్ళు అన్నారు భూమి ఉన్నోనికి ఉచిత కరెంటు, నాయన నాకు భూమి లేదు, చిన్న ఇల్లు ఉంది, నాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. అందుకే ఈరోజు పేదోళ్ళని దృష్టిలో పెట్టుకొని గృహజ్యోతి పథకం కింద ప్రతి పేదవాడికి మీ ఇంటి కరెంటు కూడా బిల్లు కట్టాల్సిన పని లేదు, 200 యూనిట్లు మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం, వచ్చే నెల బిల్లు కట్టకండి, మేము వస్తేనే మీకు మాఫ్ అయిపోద్ది, 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.